Hi friends, welcome to our channel. This is Upendra Kumar. Ee roju manam cheppukoboye topic allotropic forms of iron. So ee allotropic forms of iron manaki iron carbon equilibrium diagram baga gurtunchukovadaniki and ee metal ni baga understand cheskovadaniki ee cooling curves gurinchi baga ardham cheskovadaniki ఈ ఎలక్ట్రోపిక్ ఫామ్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. సో అందుకోసమే ఈ టాపిక్ మనం నేర్చుకుందాము. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 600+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్, మెకానికల్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి అండ్ వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రజెంటేషన్లన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటాయి. సో డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ లింక్ అనేది. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, ఎలక్ట్రోపిక్ చేంజ్ ఆఫ్ ఆర్ పాలిమార్ఫిజం అంటే ఏంటి. ఓకే, సో ఇది మనకి ఈ ఎలక్ట్రోపిక్ చేంజ్ అంటే ఏంటి, ఆ ఫామ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఆ మెటల్ కూలింగ్ అవుతూ ఈ చేంజెస్లో జరుగుతుంది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది సేమ్ మెటల్ ఇంటూ టూ ఆర్ మోర్ క్రిస్టలైన్ ఫామ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎలక్ట్రోపీ. సో అసలు ఎలక్ట్రోపీ అంటే ఏంటి, ఏదైతే ఎగ్జిస్టింగ్ మెటల్ సేమ్ మెటల్ రెండు లేదా దానికంటే ఎక్కువ ఫామ్స్లోకి చేంజ్ అయితే, అంటే దాని యొక్క క్రిస్టల్స్ స్ట్రక్చర్స్ చేంజ్ అయితే దాన్ని మనం ఎలక్ట్రోపీ అన్నాం. సేమ్ మెటలే ఉంటుంది. సో అది ఏం చేస్తుంది, మనం కూలింగ్ చేస్తున్నా లేదా హీట్ చేస్తున్నా సరే దాని యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ని, అంటే దాని యొక్క ఫేస్ చేంజ్ని దానంతట అదే చేసుకుంటుంది, దాన్నే మనం ఎలక్ట్రోపీ అన్నాం. ద మెటల్ ఇన్ విచ్ సచ్ చేంజెస్ అక్కర్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ఎలక్ట్రోపిక్ చేంజ్. సో ఒక మెటల్లో అలాంటి చేంజ్ ఏదైనా అయితే, అలాంటి చేంజెస్ ఏవైనా అయితే ఆ చేంజెస్ని మనం ఎలక్ట్రోపిక్ చేంజెస్ అన్నాం, ఆర్ దాన్నే మనం పాలిమార్ఫిజం అన్నాం. సో మనం పాలిమార్ఫిజం అన్నా ఎలక్ట్రోపిక్ చేంజ్ అన్నా సరే సేమ్ ఇదే మనకి డెఫినేషన్ అవుతుంది. ఓకే, సో ఇదే మనకి ఆ ఎలక్ట్రోపిక్ చేంజ్. ఓకే, సో ఈ ఎలక్ట్రోపిక్ చేంజ్ మనం ఏంటి అంటే, ద డిఫరెంట్ మాడిఫికేషన్ ఆఫ్ ది సేమ్ మెటల్ ఆర్ డిజైన్డ్ బై ది గ్రీక్ లెటర్స్. సో మనం అనుకున్నాం కదా సేమ్ మెటల్ డిఫరెంట్ డిఫరెంట్ క్రిస్టల్ స్ట్రక్చర్ కింద మారుతుంది లేదా డిఫరెంట్ డిఫరెంట్ చేంజెస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ చేంజెస్నే గ్రీక్ లెటర్స్తో డిజిగ్నేట్ చేశారు. సో అవే ఏంటి అంటే ఆల్ఫా, బీటా, గామా అండ్ డెల్టా. సో ఈ లెటర్స్తో మనం ఆ ఫేస్ చేంజెస్ని డిజిగ్నేట్ చేస్తారు. ఓకే, సో అవి ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, సో మనకి ఇది ఎలక్ట్రోపిక్ ఫామ్ అన్నమాట. ఒక లిక్విడ్ ఐరన్, లిక్విడ్ మెటల్ని తీసుకొని దాన్ని కూల్ చేస్తే దాని యొక్క ఫేస్ చేంజెస్ ఎలా అవుతుంది అనేది మనం చూద్దాం. వై యాక్సిస్లో టెంపరేచర్ ఉంది, ఎక్స్ యాక్సిస్లో టైం ఉంది. సో మనం ప్రీవియస్గా కూలింగ్ కవర్స్లో కూడా సేమ్ చూసుకున్నాం, వై యాక్సిస్లో టెంపరేచర్ ఉంది, ఎక్స్ యాక్సిస్లో టైం ఉంది. ఒక లిక్విడ్ మెటల్ని మనం తీసుకున్నాము, దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అంటే 1539 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఓకే, సో అది లిక్విడ్ స్టేట్లో ఉంది ఆ మెటల్. దాన్ని మనం ఏం చేసాము అంటే కూలింగ్ చేసాము. ఎక్కడ వరకు కూలింగ్ చేసాము అంటే 1400 డిగ్రీస్ వరకు కూలింగ్ చేసాము. సో ఇప్పుడు 1539 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఆ లిక్విడ్ మెటల్ కూల్ అవుతూ ఉంది. కూల్ అయినప్పుడు ఆ లిక్విడ్ కాస్త ఏమవుతుంది అంటే దానిలో ఉన్న క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేస్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఫేస్ చేంజ్ అయ్యి మనకి ఈ దాని యొక్క క్రిస్టల్ బీసీసీ స్ట్రక్చర్, ఓకే, ఈ బీసీసీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఫామ్ అవుతుంది. ఓకే, అది మనకి డెల్టా అవుతుంది. సో డెల్టా ఐరన్, ఎఫ్ఈ అంటే ఐరన్ అన్నమాట,
డెల్టా ఐరన్ విత్ బీసీసీ స్ట్రక్చర్, బాడీ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్, ఆ క్రిస్టల్స్ అనేవి ఈ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. సో అది 1539 నుంచి 1400 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఆ మెటల్ అంతా కూడా, ఆ లిక్విడ్ మెటల్ అంతా కూడా సేమ్ ఇదే విధంగా ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే అక్కడి నుంచి స్టిల్ ఫర్దర్గా ఇంకా కూల్ చేస్తున్నాము. సో కూల్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ దాని యొక్క క్రిస్టల్ యొక్క చేంజెస్, దాని యొక్క అరేంజ్మెంట్ని దానంతట అదే చేంజ్ చేసుకుంటుంది. ఓకే, దానంతట అదే ఎలా చేంజ్ చేసుకుంటుంది అంటే 1400 డిగ్రీ సెంటిగ్రేడ్ బిలో వచ్చిన దగ్గర నుంచి ఆ మొత్తం కూడా ఎలా తయారవుతుంది అంటే మనకి FCC, దాని యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ FCC అండ్ మనకి గామా ఐరన్ విత్ FCC ఫేస్ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ అనేది మనకి ఆ క్రిస్టల్ అనేది ఉంటుంది. సో ఇది ఎలా యాక్ట్ అవుతుంది ఈ ఐరన్ మొత్తం అంటే మనకి నాన్ మ్యాగ్నెటిక్లా అది యాక్ట్ అవుతుంది. సో 1400 డిగ్రీస్ నుంచి 910 డిగ్రీస్ వరకు సేమ్ ఇది ఆ టోటల్ లిక్విడ్ మొత్తం, ఆ ఐరన్ మొత్తం ఎలాగ ఫామ్ అయి ఉంటుంది అంటే గామా ఐరన్ విత్ FCC. సో దాన్నే మనం నాన్ మ్యాగ్నెటిక్ ఐరన్ కూడా అనొచ్చు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనం ఫర్దర్గా కూల్ చేసాము. సో అది 910 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి అగైన్ 768 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం కూల్ చేస్తూ ఉంటే మళ్ళీ ఏమవుతుంది, ఆ లిక్విడ్ ఏదైతే ఉందో దాని యొక్క ఫేస్ చేంజ్, ఆ క్రిస్టల్ ఫేస్ చేంజ్ జరుగుతుంది. అది ఏమవుతుంది అంటే మనకి ఆల్ఫా, సో ఇది బీసీసీ బాడీ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ కింద మారిపోయి, సో అది ఆల్ఫా ఐరన్ బీసీసీ కింద చేంజ్ అవుతుంది. ఓకే, సో అది ఇది కూడా నాన్ మ్యాగ్నెటిక్, ఇక్కడ నాన్ మ్యాగ్నెటిక్ ఉంది కదా, సో ఇది కూడా నాన్ మ్యాగ్నెటిక్. ఈ కంప్లీట్ వరుణ్ణి అంటే ఆల్ఫా ఐరన్ బీసీసీ నాన్ మ్యాగ్నెటిక్ని మనం బీటా ఐరన్ అంటాము. ఓకే, సో ఇది 910 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 768 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం బీటా ఐరన్ ఏదైతే ఉందో దాన్ని మనం పిలుచుకుంటాం అన్నమాట. సో దాని యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే బీసీసీ. ఓకే, నెక్స్ట్ 768 నుంచి ఫర్దర్గా మనం కూల్ చేస్తూ ఉంటే దాని యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే బీసీసీ బాడీ సెంటర్ క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఉంటుంది, అది ఆల్ఫా ఐరన్. సో ఆల్ఫా ఐరన్ విత్ బాడీ సెంటర్ క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ అది మ్యాగ్నెటిక్. దీన్ని మనం ఈ సాలిడ్ ఏదైతే ఉందో, ఈ ఐరన్ ఏదైతే ఉందో దీన్ని మనం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి దానికి ఉంటాయి. ఓకే, సో ఫర్దర్గా మనం అలా కూల్ చేసుకుంటూ అది లిక్విడ్ సాలిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇది మనకి ఎలక్ట్రోపిక్ ఫామ్స్ అంటే దాని యొక్క డిఫరెంట్ స్టేజెస్లో ఎలా చేంజ్ అవుతుంది, ఆల్ఫా ఎక్కడ చేంజ్ అవుతుంది, బీటా ఎక్కడ చేంజ్ అవుతుంది, గామా ఎక్కడ చేంజ్ అవుతుంది, సో డెల్టా ఎక్కడ చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫేజ్ చేంజెస్ కూలింగ్ అయ్యేటప్పుడు. అదేవిధంగా మనం సేమ్ సాలిడ్ని మనం హీట్ చేస్తూ ఉంటే అలాగే ఫేస్ చేంజెస్ టాప్ కూడా అవుతాయి. ఓకే, సో ఇది ఎలక్ట్రోపిక్ ఫామ్స్ ఎలా చేంజ్ అవుతాయి, ఎలా ఉంటుంది ఎలక్ట్రోపి అంటే ఏంటి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, వీడియోస్ అన్నిటికీ మీరు చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో మీ కామెంట్స్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకుంటాము, ఇంకా ఇంప్రూవ్ అవుతాము అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.